फ्रेंड्स वेलकम टू मई चैनल ना चैनल गनक फर्स्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि पक्कने उन्न बेल ऐकान नि प्रेस चेयंडि చూస్తున్నారు కదండి ఈ రోజు నేనైతే మీ అందరి కోసం హోమ్ మేడ్ షవర్మా ఎలా తయారు చేసుకోవాలి చాలా సింపుల్ గా ఈజీగా అని చెప్పబోతున్నానండి దాని కోసం మనకి ఫస్ట్ కావాల్సింది బోన్లెస్ చికెన్ అండి ఇది ధనియా పౌడర్ పెప్పర్ పౌడర్ గరం మసాలా జీరా పౌడర్ కొంచెం ఉప్పు పసుపు కారం నిమ్మరసం అండి ఫస్ట్ నేను నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుంటున్నాను అన్నమాట మరి ఎక్కువగా తడిగా ఉండకూడదండి ఈ మిక్చర్ మనం ఇప్పుడు యాడ్ చేసుకునేది అందుకని చిన్న పీస్ నేను వేసుకున్నాను దీంతో కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాను కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను ఇది మనం స్పైస్ అనేది ఎలా తింటామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలండి ఇది వచ్చేసి గరం మసాలా అన్ని సుమారుగా నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను అన్నమాట ఇది ధనియా పౌడర్ అండి అన్నీ వేసేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి salt మన టేస్ట్ కి తగినట్టుగా యాడ్ చేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కారం అండి ఈ కారం మీరు స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్ గా కావాలి అంటే గనుక కొంచెం తక్కువ వేసుకోవచ్చు మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఆ కారం అనేది కూడా వేసుకోండి ఇది బా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్చర్ అనేది ఇలా మనకి డ్రై గానే ఉండాలి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి చూస్తున్నారు కదా ప్రతి పీస్ కి మనం వేసుకున్న మసాలా అనేది బాగా పట్టాలన్నమాట అలా బాగా మిక్స్ చేసుకోండి దీని మినిమం 2 అవర్స్ ఉంచుకోవాలండి ఇంకా ఎక్కువ ఉంచుకున్నట్లయితే ఇంకా టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది మినిమం అయితే 2 అవర్స్ మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసేసానండి దాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను మైదా పిండి తీసుకున్నాను దీంట్లో ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ అండి ఒక 1/2 స్పూన్ షుగర్ వేసుకున్నాను నెక్స్ట్ salt వేసుకుంటున్నాను salt వేసుకొని ఇదంతా ఒకసారి డ్రై ఇంగ్రీడియన్స్ అన్ని ఒక్కసారి మనం అన్ని బా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మనం నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను మనం ఏ డఫ్ కలుపుకుంటున్నా సరే మనం కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కలపడం వల్ల మనకి చాలా సాఫ్ట్ గా వస్తుందండి మనం చేసుకునే ఏదైతే చేసుకుంటామో అది చూసారు కదా నేను కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ నేను దాన్ని కలిపేసుకుంటున్నానండి చూసారు కదండి ఫైనల్ గా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఆయిల్ వేసుకొని ఒక్కసారి మనం కలుపుకుందామండి ఈ డఫ్ మనకి మినిమం ఒక 1/2 an hour to 40 minutes మనం రెస్ట్ చేసుకోవాలన్నమాట దీన్ని కూడా ఇది ప్రిపేర్ అయిపోయిందండి దీన్ని కూడా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అయితే చికెన్ నేను మినిమం ఒక 4 to 5 hours అయితే వదిలేసానండి ఇప్పుడు నేను టూత్ పిక్స్ తీసుకొని దానికి ఒక్కొక్క పీస్ ని నేను పెట్టుకుంటున్నాను మీ దగ్గర టూత్ పిక్స్ లేనట్లయితే నార్మల్ గా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల ఎఫెక్ట్ అనేది బాగుంటుందన్నమాట అది కార్నర్స్ మాత్రమే మనకి ఫ్రై అవుతాయి చాలా బాగుంటుందండి మీ దగ్గర పెద్ద చాప్ స్టిక్ ఉన్నట్లయితే దాన్ని కూడా పెట్టేసుకోవచ్చు నేను అలాగే మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్నాను చూస్తున్నారు కదా అలా మొత్తం అన్ని మనం టూత్ పిక్స్ కి పెట్టేసుకోవాలి ఇది కూడా రెడీ అయిపోయింది నేను ఆల్్రెడీ pan హీట్ చేసుకున్నానండి దాంట్లో ఆయిల్ కూడా హీట్ చేసుకున్నాను ఇప్పుడు నేను మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క టూత్ పిక్ ని దాంట్లో పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదండి అలా ఆయిల్ అనేది మనం మరి హీట్ లో పెట్టుకోకూడదన్నమాట సిమ్ లోనే పెట్టుకోవాలి ఆయిల్ మరి ఓవర్ హీట్ ఉన్నా సరే పైనంతా మాడిపోతుంది లోపల కొంచెం ముడికే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి మనం మ్యారినేట్ చేసాం కాబట్టి ఉడుకుతుంది నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా దీన్ని మనం ఒక 2 మినిట్స్ కి టర్న్ చేసుకుంటూ ఉండాలి అండి లేకపోతే మాడిపోతాయి అన్నమాట చూసారు కదా కొంచెం కొంచెంగా ఇప్పుడే కలర్ రావడం అయితే స్టార్ట్ అయ్యిందండి ఇలా ఒకటి మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి అన్ని సైడ్స్ కూడా ఈవెన్ గా మనం కాలేలాగా చూసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందాకడికి ఇప్పటికి మీకు డిఫరెన్స్ అబ్జర్వ్ చేసే ఉంటారు ఇవన్నీ కొంచెం రెడ్ గా కాలుతూ ఉన్నాయి అన్నమాట నేను అలా టర్న్ చేసుకుంటూ అన్ని పీసెస్ ని కాల్చుకుంటున్నానండి మీకు స్మోకీ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే ఇదంతా అయిపోయిన తర్వాత మధ్యలో ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో మీరు ఒక చిన్న బొగ్గు వేసి దాని మీద నెయ్యి వేసినట్లయితే మూత పెట్టేసుకుంటే ఆ ఎఫెక్ట్ కూడా ఇంకా బాగుంటుందన్నమాట ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుందండి ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ మంచిగా మనకి ఫ్రై అయిపోతున్నాయి మాక్సిమం ఇవన్నీ అయిపోయినట్టేనండి
ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం. వీటికి పెద్ద ఆయిల్ కూడా అసలు ఎక్కువగా పట్టే ఛాన్స్ అయితే ఏమి ఉండదండి, ఆయిల్ కూడా చాలా తక్కువే అవుతుంది. ఇప్పుడు నేను మనకి మయోనైజ్ అనేది అవైలబుల్గా ఉంటే పర్లేదు, లేకపోతే కనుక ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. నేను ఫస్ట్ బ్లెండర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, ఒక స్పూన్ నువ్వులు వేసుకున్నాను, నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం వేసుకున్నానండి, పాలు కూడా జస్ట్ నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నానమాట. ఇది మయోనైజ్ అనేది లేనప్పుడు ఇలా చేసుకున్నట్లయితే సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. దీంట్లో కొంచెం నేను బ్లాక్ పెప్పర్ కూడా వేసుకున్నాను. దీన్ని మనం బాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూసారు కదా, బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వైట్ సాస్ లాగా అయితే వస్తుంది. ఇది సేమ్ మయోనైజ్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో నియర్గా అదే టేస్ట్ ఉంటుందన్నమాట. కాకపోతే ఈ క్వాంటిటీ అనేది మనం చేసుకునే షవర్వాని బట్టి చేసుకోండి. నేనైతే ఒక రోనే చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీయే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను లోపల మనం స్టఫింగ్ కోసం ఆనియన్స్ అనేవి కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి. కొన్ని ఆనియన్స్ తీసుకున్నాను, ఇవన్నీ నేను మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే డైరెక్ట్గా రోల్ చేసుకునేటప్పుడు స్ప్రెడ్ చేసుకోవచ్చండి, కాకపోతే ఇలా మిక్స్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, అందుకే నేనైతే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం క్యాబేజ్, కొంచెం క్యారెట్ తురుము కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే టొమాటో కెచప్ వేసుకుంటున్నానండి, ఇది జస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి షవర్మా రోల్కి ఇది మొత్తం నేను ఎంతైతే ప్రిపేర్ చేసుకున్నాను, ఇది ఒక 3 స్పూన్స్ దాకా ఉందండి. ఇదంతా వేసేసుకుంటున్నాను, ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా కాకుండా డైరెక్ట్గా కూడా మనం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అండి, ఇలా మిక్స్ చేసుకోకుండా దేనికది సపరేట్గా. ఇది రెడీ అయిపోయిందండి, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మన చికెన్ అంతా చూసారు కదా ఎంత బాగా అది ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు ఇవన్నీ మనం పీసెస్ కింద సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో, జస్ట్ ఇలా అన్నగానే మొత్తం అంతా పీసెస్ పీసెస్ కింద అయిపోతుంది. చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి, చాలా జ్యూసీగా కూడా ఉంది చికెన్ మాత్రం. అలాగే మన పీసెస్ అన్నీ మనం కట్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. ఇదంతా రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మిక్సర్లో నేను వేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇలా మిక్స్ చేసుకోకపోయినా మీరు సపరేట్గా దేనికది సపరేట్గా వేసుకోవచ్చు. ఫస్ట్ మయోనైజ్ లేయర్ వేసుకుని దానిపైన ఇవన్నీ కూడా ఇలా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా మిక్స్ చేసుకుంటే అన్నిటికీ ఫ్లేవర్ బాగా పడుతుంది అని నేను ఇలా మిక్స్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను రెస్ట్ చేసి ఒక 1/2 అవర్ అయిందండి. దీన్ని నేను ఇప్పుడు ఒక చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోబోతున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని మనకి షవర్మా రోల్కి ఎంత అయితే కావాలి కింద బేస్ అనేది అంత సైజ్కి మనం దీన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలి అంటే ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే మైదాతో చేశాను కదా, మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను బేకింగ్ సోడా అవి వేసాను, అవి వేయకపోయినా సరే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇదొక రకం అన్నమాట, అలా కూడా మీరు ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. బేకింగ్ సోడా అవే మేకండి, నార్మల్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే మైదాని కలుపుకోవచ్చు, గోధుమ పిండిని కూడా కలుపుకొని చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి, చూసారు కదా. దీన్ని మనం కాల్చేసుకోవాలి. ఆల్రెడీ నేను ప్యాన్ హీట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి, ప్యాన్ మీద దాన్ని వేసేసాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చిన్న చిన్న బబుల్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుందండి. ఇలా వేయగానే ఒక 2 మినిట్స్కి మొత్తం పైన అన్ని బబుల్స్ వచ్చేస్తాయి, చూసారు కదా. పైన అంతా అలా బబుల్స్గా వస్తున్నప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకోవాలన్నమాట. దీనికి మనం ఆయిల్ కానీ బటర్ కానీ ఘీ కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మనం టర్న్ చేసుకుంటూ ఇది కొంచెం ఇలాగ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. 2 సైడ్స్ కొంచెం అలా లోపల ఉన్న పచ్చితనం అంతా పోయేదాకా కాల్చుకోవాలండి. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిక్సర్ ఉంది కదండి, అది దాంట్లో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ మిక్సర్ అనేది మనకి ఎంత కావాలి అంటే అంత స్ప్రెడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా షవర్మా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, లోపల మనకి స్టఫింగే చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఇలా పెట్టుకున్న తర్వాత కింద నుంచి ఒక ఫోల్డ్ చేసుకుని అటు ఇటు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే కింద నుంచి మనం లోపల చేసుకున్న స్టఫ్ అనేది బయటికి రాకుండా. నా దగ్గర ఇలా కవర్ ఉందండి సిల్వర్ కలర్ది, నేను దీంట్లో పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి కవర్ లేనట్లయితే నార్మల్ పాలిథిన్ కవర్ కానీ లేకపోతే నెక్స్ట్ న్యూస్ పేపర్ పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదండి. ఏంటంటే తినేటప్పుడు మనకు కొంచెం హ్యాండీగా ఉండడానికి, కింద పడిపోకుండా ఉండడానికి ఇలా మనం పెట్టుకుంటున్నాము. నా షవర్మా రోల్ అయితే రెడీ అయిపోయిందండి, నేను టేస్ట్ చేశాను. ఎగ్జాక్ట్గా మనం బయట ఎలా తింటామో సేమ్ అలాగే అనిపించింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.